నమస్తే అమ్మా చెప్పరా అమ్మ మొన్న ఒకసారి ఏదో సందర్భంలో ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మీరు గృహ గృహప్రవేశం గురించి చెప్పారు జయ ఈసారి అడుగు ఈ టాపిక్ మీద మాట్లాడతాను మనం గృహ గుర్తు వచ్చింది నాకు గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా అసలు ఏమైనా నియమాలు ఉంటాయా పలానా వస్తువు ముందు తీసుకెళ్ళాలి పలానా పూజ చేయాలి పలానా ప్రసాదాలు చేసుకోవాలి నియమాలు ఏంటమ్మా గృహప్రవేశం అనేది పెద్ద నియమం తల్లి మనం చాలా విషయాలని ముహూర్తాల ద్వారా చూసుకుంటాం అవును అవును గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు అని ఉన్నాయి గృహారంభానికి కూడా ముహూర్తం ఉంటుంది నువ్వు అపార్ట్మెంట్ అయినా ఏదైనా భూమి తొవ్వాలి అంటే భగవంతుడి దగ్గర ఒక పర్మిషన్ తీసుకోవాలి అంటే ఒక అనుమతి తీసుకోవాలి అంటే అర్థం ఏంటి నువ్వు భూమి నేను తవ్వుతాను అని దానికి కూడా ఓకే చక్కగా శంకుస్థాపన అనేది ఉంటుంది అవును దాని తర్వాత మనము వేసినప్పుడు గృహారంభం పూజలు చేసుకుంటారు అది ఎవరు కట్టించినండి బిల్డర్ కట్టించినండి మీరు కట్టించినండి ఎవరైనా కట్టించినండి అందరికీ సామూహికంగా అయిపోయాక నీకు ఇళ్ళు ఇస్తారు నీకు ఇండిపెండెంట్ హౌస్ అయినా రావచ్చు లేదా నీ ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంట్ అయినా తీసుకున్నప్పుడు మీ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు దానికి మొట్టమొదటిగా పూజలు చాలా అవసరం అవుతాయి ఎందుకమ్మా పూజ చేసుకోకపోతే ఏమవుతుందో అందరూ చేస్తారా ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి అవును మీరు భూమిని తవ్వుతున్నారు భూమి తవ్వడం అంటే తమాషారా తల్లి ఎంత ఈ శక్తి అంత భూమిలోనే ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి మొత్తం భూమి అటువంటి భూమిని మీరు తవ్వుతున్నారు తొవ్విన తర్వాత ఆకర్షణ శక్తి తగ్గుతూ పోతుంది తర్వాత దానిలో ఎన్నో రకాలు జరుగుతాయి ఎంతో మంది కూలీలు పనిచేస్తారు ఎంతో మంది తిరుగుతూ ఉంటారు రాత్రి లేక పగలు లేక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అవుతుంది అలాగ అందరూ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఇదలో కుక్కలు పోతుంటాయిలో పిల్లులు పోతాయి ఏమన్నా జరుగుతాయి దోషాలు అనేక రకాలు ఉంటాయి అవన్నీ పోవాలి మరి మనిషి వెళ్ళి ఆనందంగా ఉండే స్థలం ఎక్కడా గృహం మన ఇల్లు మన ఇల్లు మీరు చూడండి ఎంతసేపు అయినా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు జీతం ఇచ్చారు అనుకుందాం లక్షలు కూడా కాదు కోట్లు జీతం ఇచ్చిన ఏం చేస్తారు అమ్మా ఎవరికైనా మీకైనా నాకైనా ఏం చేస్తాం మనం ఇంటికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి మేడం నేను ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మ నేను ఇంటికి వెళ్ళాలి తొందరగా పని అయిపోవాలంట ఎందుకు ఇల్లు అలా లాగేస్తుంది మనల్ని ఎప్పుడైనా మనిషి ఆనందంగా ఉండేటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదంటే మన తన ఇల్లు అంతే తన ఇంట్లో తన సంతోషంగా ఉంటాడు అయితే ఇల్లు కొనుక్కున్నాడు మరి కష్టపడతాడండి ఇల్లు కొనాలంటే ఎంత కష్టమో తెలుసా తన జాతక చక్రంలో గృహయోగం ఉండాలి ఆ గృహయోగానికి కావాల్సిన కొంతమందికి చూడండి రుణాలు పెట్టుకుంటారు రావు దాని తర్వాత ఇల్లు కట్టాలనుకుంటారు ఏదో కుదరకపో కుదరకపోతుంది కొంతమందికి దగ్గరికి వచ్చి కూడా ఆ ఇల్లు వాళ్ళ చేతికి రాదు ఏ ఎంతోమంది జీవితకాలంలో ఇల్లు కొనుక్కొని వాళ్ళు కూడా ఉన్నారు అలాగ చాలామంది తపన పడుతుంటారు సొంత ఇంటి కోసం అని అంటే ఆ ఇల్లు అనే దానికి అంత అట్రాక్షన్ ఉంటుంది అవినాభావ సంబంధం ఉంటుంది తను ఉండే ప్రదేశం మరి అలాంటి చోట చక్కగా ఆనందంగా ఉండాలంటే మొదటి రోజు మనం గృహప్రవేశం అనే దానికి ఒక ముహూర్త వల్ల చూసుకుని దానికి తగ్గట్టుగా మనం పూజలు చేసుకోవాలి సరే గృహప్రవేశానికి ఆవు దూడని తిప్పుతాం మొట్టమొదటిగా చేసేది ఎందుకని భూమి తొవ్వి కట్టినటువంటి ఆ ఇంటిలో మన దేవతగా సమస్త దేవతలు ముక్కోటి దేవతలు ఆవులోనే ఉన్నారు గోమాత ఆ గోమాత అంటున్నాం ఇంకెవ్వరిని అన్నం చూడండి అవును ఏ జంతువుని మాతతో పోల్చాం మనం మాత అంటే ఎవరు తల్లి ఆ తల్లిని ఒక జంతువు అందరూ ఎవరు కూడా జంతువు అంటారు జంతువు కాదు తల్లి ఆ మాత బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం మనకు ఉండాలి తల్లి బిడ్డని తెస్తాను చూడమ్మలు అవునమ్మ తల్లిని ఒక్కదాని తెర ఎంత విలువ ఉందో చూసారో తల్లితో పాటు ఎవరుంటారు బిడ్డ కూడా బిడ్డ ఎప్పుడు ఉండాలి అని చెప్పడానికి మీ ఇల్లు కూడా ఇలా బిడ్డ పాపలతో ఉండాలని కలిసి రావాలని మీ ఇంట్లో సర్వ శుభకార్యాలు జరగాలని ఆ ఆశీర్వాదం కోసం మనం మొట్టమొదటిగా చేసేది గోమాతని తిప్పుతాము ఇండిపెండెంట్ హౌస్ అంటే కిందంతా తిప్పుతాం లోపలికి తీసుకొస్తాం కానీ ఇప్పుడు కొంత అపార్ట్మెంట్లలో అవసరాలతోటి మన లిఫ్ట్లలో అలౌ చేస్తున్నారు చేయకపోతాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాంటప్పుడు భయపడద్దు బాధపడద్దు పర్వాలేదు ఒక చిన్న ఓ ప్రతిమ పట్టుకొని ఏదో పట్టుకొని లోపలికి వెళ్తాం అది పక్కన పెట్టేద్దాం కాసేపు చేయవలసిన విధానం చెప్పాం మనం ముందుగా ఎలా ప్రవేశించాలి మనం ఇంట్లోకి ప్రవేశించాలన్నప్పుడు దానికి సంబంధించిన ఎవరైతే యజమానులు ఉంటారో భార్యాభర్త ఇద్దరు ఏదైతే గృహప్రవేశం ఇంట్లోకి వెళ్ళే వాళ్ళ ఇంటి పెరుగుల వాళ్ళు సరే వాళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎవరికైనా చేయిద్దామన్నా వాళ్ళైనా సరే కులదేవత ఫోటోలు ఓకే వాళ్ళ ఇంటి కుల దేవత ఉంటుంది కొంతమందికి వెంకటేశ్వర స్వామిను లేకపోతే శ్రీమాతను లేకపోతే ఆంజనేయ స్వామిని ఏదో వాళ్ళకి ఇష్టమైన దేవత ఉంటారు వాళ్ళు ఆ దేవత ఫోటోని పెట్టుకోవడం ఒక పురోహితుడు వచ్చి మంత్రాలు చదువుతూ ఒక స్త్రీమూర్తి అంటే ఆ ఇంటి ఆడపిల్ల బిందెతోటి నీళ్లు తీసుకొని రావలేను నిండు బిందె నిండు బిందె అయితే అది ఇత్తడి బిందెన స్టీల్ బిందెన బంగారు బిందెన వెండి బిందెన అంటే మీ స్తోమత నీళ్ళైతే తీసుకొని రావాలి ఎందుకని ఎప్పుడు కూడా భగవంతుడు పంచభూతాల సాక్షిగా అని చెప్తాం మనం ప్రతి విషయాన్ని అవునమ్మా అందువల్ల ఎలాగూ పంచభూతాల సాక్షిగా చెప్తారో నీళ్లు తీసుకుని ఆడపిల్ల ఏం కోరుకుంటుంది తన పుట్టిల్లు ఎప్పుడు బాగుండాలి ఆనంద సంతోషంగా సంతోషంగా ఉండాలి కారణం ఏంటి ఆ ఇంట్లో పుట్టింది కాబట్టి నా పుట్టిల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటుంది కాబట్టి చక్కగా నీళ్ల బిందెతోటి ఆడపిల్లని రమ్మనాలి గడప కడగాలి గడపలో ఎవరు ఉంటారో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది అందుకే గడప మహాలక్ష్మి అంటాం ఆడపిల్ల గడప కడగడ అందుకే ఆడపిల్ల పుట్టాలి అని కోరుకుంటాం ఆడపిల్లకి అంత విలువ ఉంది గడప కడగాలి బొట్టు పెట్టాలి తన బిందెతోటి రెడీగా పెట్టుకున్న నీళ్ళని తీసుకోవాలి తను కాలు పెట్టిన తర్వాతనే ఆ ఇంటి యజమాని యజమాని భార్య ఇద్దరూ కూడా పసుపు కుంకుమలు అన్నీ తీసుకుని దాంతోపాటు ఫోటోలు లేదా వాళ్ళ ఇంటికి ఏ దేవత ఇష్టమో అది పెట్టుకొని చక్కగా గుమ్మంలోకి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరు లోపలికి ఒకసారి అడుగు పెట్టి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ముందరే గుమ్మడికాయ ఉంటుంది పండు గుమ్మడికాయ దాన్ని తీసి దాని కుంకుమ నీళ్లు పోస్తారు కుంకుమ నీళ్లు పోసి పైన ఏం చేస్తారంటే ఇంత ముద్ద కర్పూరాన్ని వెలిగిస్తారు వెలిగించిన తర్వాత హారతిస్తారు ఇచ్చి గుమ్మం మీద తక్కమని కొడతారు కానీ గుమ్మం మీద కొట్టకూడదు గుమ్మం ముందు కొట్టేసిన తర్వాత ఆ ఎర్రనాటి నీళ్లు పడతాయి కదా ఆ గుమ్మంకి ఏదైతే కొట్టిన తర్వాత అవి ఉంటాయే ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఇలా పెట్టాలి క్రాస్ ఓకే పెట్టేసిన తర్వాత ఆ నీళ్ళని తొక్కుతూ లోపలికి వెళ్ళిపోతారు మీరు నార్త్ ఇండియాలో చూడండి కోడల గృహప్రవేశం అవుతుంది ఇంట్లోకి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఒక పళ్ళెల్లో చక్కగా ఆ నీళ్లు పోసేసి కాళ్ళ దానిలో ఎందుకని అంటే శుభ సూచన అవును అవును అదే రకంగా గుమ్మానికి కూడా మనం ఇలా చేసుకొని దిష్టి అనేది లేకుండా ఉండాలి ఇంత పెద్ద దిల్లు కట్టవరా నీకేం రా అని ఊరికే మాటలు అంటూ ఉంటారు కదా అందరూ అది మైండ్లో ఉండకుండా ఉండడానికి చక్కగా గృహప్రవేశం చేస్తాను తర్వాత పురోహితుడు చెప్పిన మంత్రాలతోటి నవధాన్యాలు ఎన్ని రూములుంటే అన్ని రూముల దగ్గర నవధాన్యాలను విసిరి ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి ఓహో రెండవది నవధాన్యాలు వేసిన తర్వాత నిమ్మకాయలు ముందరే కట్ చేసి పెట్టుకుంటారు పసుపు కుంకుమ రెడీగా పెట్టుకుని ఉంటారుగా ఇంటికి వచ్చిన చుట్టాలు అమ్మలు ముత్తైదులు ఉంటారుగా అక్కడ దానిలో ఇలా పెట్టి ఆ ఇంటి యజమానే చేస్తాడు ఇవన్నీ ఇలా ముంచుతారు పసుపు కుంకుల్లో ముంచి ఇలా పడేసి ప్రతి గుమ్మం దగ్గర పడేసి వెళ్తారు ఎన్ని గుమ్మాలు ఉంటాయి ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు కానీ సరి సంఖ్య ఉంటాయి గుమ్మాలు కూడా బాత్రూమ్తో సహా మీరు లెక్క పెట్టుకోవాలి అలాగే ఈ పసుపు కుంకుమతో ముంచినటువంటి నిమ్మకాయలు వేయాలి తర్వాత కొబ్బరికాయలు కొట్టాలి ప్రతి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టాలి ఓకే కొట్టి వేయాలి ఇది నవధాన్యాలు వేయడానికి కొంతమంది చికాకు పడతారు నవధాన్యాలు అంటే నవగ్రహాలని మనం ఆవాహన చేసుకున్నటువంటి అందరూ మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పడం కోసం కాబట్టి ఆ గ్రహస్థితి అనేది సుఖంగా ఉండడం కోసమని ఇవన్నీ చల్లాలి చల్లేసిన తర్వాత కొంతమంది అయితే ఏం చేస్తారంటే వాస్తు కళ్యాణాలు చేస్తారు కొంతమంది సత్యనారాయణ వ్రతం హోమాలు చేస్తారు ఇదంతా అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారు ఇంటి ఆచారాన్ని బట్టి వాస్తు కళ్యాణం లేని వాళ్ళు మాత్రం రుద్రాభిషేకాలు చేసుకుని చక్కగా మనకి ఏదైతే వేలుగా ఉంటుందో సత్యనారాయణ వ్రతం కొంతమందికి ఉండదు జయ అవునమ్మా ఉండదు ఇప్పుడు మీరు సత్యనారాయణ అన్నామనుకో అందరు కంపల్సరియా అని అడుగుతారు కాదు ఉన్నవారు ఇంట్లో ఉంటే చేసుకోవాలి కొంతమందికి వెంకటేశ్వర పిండి దీపారాధన ఉంటుంది దాన్ని చేసుకోవచ్చు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కానీ ఇంట్లో గృహప్రవేశం ఎప్పుడు కూడా మంగళ ధ్వనులు అంటే అర్థం ఏంటి మేళతాళాలతోటి వెళ్ళాలి పాటలు పాడుకుంటూ హాయిగా సంతోషంగా ప్రశాంతంగా చేసుకోవాలి ముహూర్తాన్ని అనుసరించి చేసుకోవాలి అంటే మీరు ఏం చెయ్యాలి అని అడిగారు కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి ఇంటి ఆడపిల్లని గౌరవించాలి ఒక మీకు ఈ ఆడపిల్లలు లేరు అనుకుందాం మీకు ఆడపిల్ల వరుసైన వాళ్ళు వాళ్ళని పిలవచ్చు పిలిచి లేదు మీరే ఆడపిల్లలు సుఖంగా ఆనందంగా చేసుకోవాలి ఇంట్లోకి ముందుగా తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏమైనా ఉంటాయమ్మా కొంతమంది ఇళ్ళల్లో అయితే గృహప్రవేశ సమయంలో తీసుకెళ్లారు తల్లి అవి మీరు అడిగినటువంటి వస్తువులు ఏంటంటే అద్దె ఇంటికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు వెళ్తూ కవ్వం ఆ తర్వాత ఉప్పు తర్వాత ఒక చీపురు తర్వాత ఇల్లు దుడిచే బట్ట అవి తీసుకెళ్తారు అవి తర్వాత తీసుకెళ్తారు అంటే మనం గృహప్రవేశాన్ని ఒక ఆచార పద్ధతిలో పురోహితుడు చెప్తున్నప్పుడు చేస్తుంటే మొదట ఇవన్నీ తీసుకుని వెళ్ళి దాని తర్వాత ముత్తైదులు వాళ్ళ ఇంటి పిల్లల ఆడపిల్లలు ఎవరైనా ఉండి ఇంకా నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏం చెప్తారంటే ఎవరో ఒకళ్ళతోటి అవి తీసుకురమ్మనండి అంటారు వాళ్ళు ముట్టుకోకూడదు చీపురు కట్టలు అవి ఆడపిల్లలు ముట్టుకోరు చీపురు కట్ట తర్వాత ఇల్లు దుడిచే బట్ట ముట్టుకోరు ఎవరైతే ఆ ఇంటి కోడళ్ళు ఉంటారు చూసారో ఆ ఇంటి పేరుగల వాళ్ళు వాళ్ళు తీసుకుని వెళ్ళచ్చు ఉప్పు గళ్ళుప్పు ఉంటుంది ఉప్పు ఎందుకని ఉప్పు కూడా లక్ష్మీదేవికి ప్రత్యేక కవ్వం ఎందుకు చిలకాలి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది పలకీ క్షీర సముద్ర రాజతనయ అందువల్ల అది కావాలి ఇల్లు తుడిచే బట్టలు ఎందుకంటున్నా అంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఎక్కడ ఉంటుంది అంటే జ్యేష్ఠాదేవిని తుడిచేటువంటిది ఓహో ఇవి మర్చిపోకూడదు అంటే పాత దగ్గర పాత ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి వచ్చేస్తున్నప్పుడు మీరు మర్చిపోకూడదు ఇవి అవి తెచ్చుకోవాలి మీతో పాటే ఇల్లు తుడిచే బట్ట ఉప్పు కవ్వం ఇంటి ఫోటో ఇంట్లో ఫోటోలు ఉన్నాయి కదా పారేసి రాకూడదు కొత్త ఫోటోలు కొనుక్కుందాం అండి అంటారు అలా చేయకూడదు ఓకే ముఖ్యంగా ఇంకొక పని ఉందిరా చెప్పండి పితృదేవతలు తల్లిదండ్రులు తాతలు ఉంటారే వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే మనం ఇక్కడ దాకా రాము కాబట్టి వాళ్ళని మర్చిపోకూడదు వాళ్ళ ఫోటో కూడా తెచ్చుకోవాలి ఓకే ఆ ఇంట్లోకి తెచ్చి అది అక్కడ పెట్టాలి చాలామంది మర్చిపోతారు అది అది చెయ్యకండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఇంట్లోకి వెళ్ళండి తప్పకుండా ఇది చేయవలసిన పనులు అన్నిటికంటే తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యత మనదే కాబట్టి మాతృదేవోభవాన్ని తల్లిదండ్రులకు దండం పెట్టుకుని అప్పుడు మీరు గుమ్మల్లోకి అడుగు పెట్టండి ఇది గృహప్రవేశానికి కావలసినటువంటి విధి నమస్తే అమ్మ